జనసేన చీఫ్ పవన్ తో సమావేశమయ్యారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ తో కలిసి పనిచేస్తామని పవన్ చెప్పినట్లు చెప్పారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క చెప్పాలని ఆయన సీఎం కు లేఖ రాశారు. వలస కూలీలను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లో పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ లో ఈ సమావేశం జరిగింది. రాజకీయ అంశాలపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇప్పటికే జనసేన ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తోంది. రాష్ట్రంలోనూ రెండు పార్టీలు కలిసి పనిచేయడంపై పవన్ తో సంజయ్ మాట్లాడారు. పవన్ తో తన సమావేశం బాగా జరిగిందని చెప్పారు బండి సంజయ్. ఏపీ తెలంగాణ రాజకీయ పరిస్థితులతో పాటు పోతిరెడ్డిపాడు అంశంపైన చర్చించామన్నారు. రెండు ప్రభుత్వాలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని సంజయ్ మండిపడ్డారు. పవన్ తో మరోసారి సమావేశం అవుతానని తెలిపారు. వారిని కలవడం నిజంగా సంతోషం అనిపిస్తున్నది. వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సహాయ సహకారం అందించడము కలిసి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. చాలా సంతోషం అనిపిస్తున్నది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది. ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అవసరమైతే ప్రాంతీయ విద్వేషాలు రగిలించాలి, లేకుంటే ప్రజలు గుర్తించకుంటే అడ్డగోలుగా ప్రజలను దోసుకోవాలి, రెండు రాష్ట్రాలను దోసుకోవాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వివరించడం జరిగింది. మొన్న పోతిరెడ్డిపాడు విషయంలో కూడా జరిగిన విషయం కూడా వివరించడం జరిగింది. పోతిరెడ్డిపాడు విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, కానీ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పండుతున్న పన్నాగలను మేము అడ్డగించడం వ్యతిరేకించడం కూడా. న్యాయం జరగాలని కోరుకున్నాం. ఏ విధంగా నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా వివరించాలని కోరినాం. ఆ విషయాన్ని కూడా చర్చకొచ్చింది. ఆ విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బండి సంజయ్. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన విరాళాల లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల బాగు కోసమే మోడీ ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ప్రకటించారన్న సంజయ్ ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంపు నిబంధనలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సంస్కరణలు తేవడం ప్రభుత్వ పాలనలో భాగమేనన్నారు. పంటల సాగుతో రైతు బంధును ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన సంజయ్ రైతు బంధును కొనసాగిస్తారో లేదో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు చెప్పుకుంటుందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. ప్రధానమంత్రి గారు ఏదైతే 10 కిలోల బియ్యము 1 కిలో పప్పు ఇవ్వాలి, రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కేంద్రం నుంచి ఆ కార్యక్రమం వచ్చినప్పటికీ కూడా చాలా మందికి ఇవ్వలేదని చెప్పి వారు చెప్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు 2 కిలోలే బియ్యం ఇచ్చి 12 కిలోలు ఇచ్చినామని చెప్పి చాలా చోట్ల చెప్తున్నారు. దాంట్లో 12 కిలోల బియ్యంలో 10 కిలోలు కేవలం కేంద్రం నుంచి వచ్చిన వాటా, అది